కొరకు గొప్ప తలాంతులను ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి తలాంతులు చెప్పండి? గొప్ప గొప్ప తలాంతులు ప్రతి వారికి ఇచ్చున్నాడు. వాటన్నిటినీ కూడా దేవుని రాజ్యము విస్తరణ కొరకు, దేవుని రాజ్యము మహిమార్థమై వాడబరే వారిగా మనం జీవించాలి, కానీ వాటిని మరుగుపరిచే వారిగా ఉండకూడదు అని దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ ఎంతో శక్తివంతమైనది కనుక దేవుడు మన కొరకు భూమి మీద ప్రతి వారికి అనేక తలాంతులను ఇచ్చాడు. ఏ పనైనా సరే, ఏ పనైనా దేవుని వల్లనే మీకు కలిగి ఉన్నది. ఈరోజు ఆయుష్ కలిగి ఉన్నాము అంటే దేవుని సంకల్పమే. ఈ ఆయుష్ లేని వారు అనేక మంది ఉన్నారు, కానీ ఈ ఆయుష్ కలిగి నేను కలిగి ఉన్నానే కానీ శ్రమల్లో ఉన్నానే అంటున్నావు మనం కొంతమంది అంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, ఈ ఆయుష్ లేని వారు ఎంతోమంది ఉన్నారే, వారు ధనవంతులయ్యుండి భూమి మీద గొప్పవారయ్యుండి ఈ ఆయుష్ కావాలని ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నేను ఉచితంగా నీకు ఈ ఆయుష్నిచ్చాను కనుక నీవు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటే దేవుని కాపుదల నీకు ఎంతో ఉంటుంది. కనుక దేవుని కాపుదల కోల్పోయిన వారు, కొర ప్రాణముతో ఉన్నవారు ఏమంటున్నారు చెప్పండి? మమ్మలను కాపాడమని అనేకులకు వారు మొరపెడుతున్నారు. డాక్టర్లని బ్రతిమిలాడుకుంటున్నారు, అయ్యా మాకు ఆయుష్నిత్తేస్తాలయ్యా, మా ధనాన్నంతా ఇచ్చిన మిమ్మల్ని మీకు ఇచ్చి మాకు ఆయుష్ ఉండే చాలంటున్నారు. భూమి మీద ధనవంతులు ఆయుష్ కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి? వారి కలిగిన ఆ మరణకరమైన వేదనలో నుంచి విడుదల పొందటానికి ధనాన్ని ఎంతైనా ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. ఈ దీర్ఘాయుష్నకును నీ ప్రాణమునకును యెహోవాయే మూలమై ఉన్నాడు. అది దేవుడు ఏమన్నారు చెప్పండి? నీకు నీ దీర్ఘాయుష్నకును, నీ దీర్ఘాయుష్నకును, నీ ప్రాణమునకును, నీ ప్రాణానికి యెహోవాయే మూలమై ఉన్నాడు. యెహోవాయే నీకు మూలమై ఉన్నాడు. మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే మనం దేవుడితో సమాధాన పడలేని వారిగా ఉంటే మీకు శ్రమ కలిగినప్పుడు మీరు చేతగాని వారిగా ఉండొద్దు. ఆ చేతగాని తనం ఏమవుద్దు చెప్పండి? సాతానికి అధికారం ఇచ్చిన వారు అవుతారు. కనుక మీరు శ్రమ కలిగినప్పుడే దేవుని తట్టు తిరిగి శ్రమను జయించేవారిగా ఉండాలి. శ్రమలను మీరు జయించేవారిగా ఉండాలి. అంతేగాని శ్రమలో మీరు చేతగాని వారిగా, శ్రమ దినమున కృంగిన ఎడల, శ్రమ కలిగినప్పుడు మీరు కృంగిన ఎడల చేతగాని వారి వగదువు. సామెతల గ్రంథంలో చెప్తున్నారు, దేవుడు ఏమన్నారు? మీకు శ్రమ కలుగుతీ లోకములో, కానీ ధైర్యం తెచ్చుకోండి. నేను శ్రమ కలిగినప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి? చేతగాని వారిగా ప్రవర్తించకండి. మీ పక్షాన దేవుడు ఉన్నాడు, మీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. కనుక ఈరోజు మన దోషాలను బట్టి మనకు శ్రమలు కలుగుతున్నాయి. వాటిని జయించడానికి, మళ్ళా దేవుని కృపను పొందుకోవటానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక మనకున్న ధన్యత ఎవరికీ లేదు. కనుక ఒక చిన్న ఉపమానం చెప్పాలనుకుంటున్నాను. డబ్బులన్నీ అంటే భూమి మీద అనేక మీటింగులు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్క సంఘానికి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి దానిలో కూడా ఆ సంఘ క్షేమము గురించే కానీ, నాయకత్వం గురించే కానీ, రాజకీయ నాయకులే కానీ అందరు ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటారు, ఒక కాన్సర్మెంట్ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు అలాగే డబ్బులు కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. మీటింగ్ ఏర్పాటు చేసుకుని డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వాళ్ళల్లో ఎవరు గొప్ప అనే విషయాన్ని ఆలోచన చేయడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. చేసుకున్న తర్వాత మొదటిగా లెగిసిన వారు ఎవరంటే 10 రూపాయల నోటు వారు లెగిచారు. 10 రూపాయల నోటు లెగిచి అంటున్నాడు, ఆ నోటు ఏమంటుందంటే, ఇదిగో నేను అందరి దగ్గర బాగా వాడబడతాను. దేనికి చెప్పండి? సిగరెట్లకి, బీడీలకి, పాన్ పరాకులకి,
అన్నిటికీ నేను బాగా వాడబడతాను, కనుక నాకు బాగా ఈ లోకంలో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి వారు కూర్చున్నారు. ఆ తర్వాత 100 రూపాయల నోటు వారు లేచారు. 100 రూపాయల నోటు అంటున్నాడు, నేను చాలా బాగా ఉపయోగపడతాను అందరికీ. ఎలా ఉపయోగపడతాను? అందరు శాలరీలు ఇస్తానికి, కొంతమంది జీవనోపాధి కొరకు, ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా నేనే ప్రధానమైన వ్యక్తిని అని 100 రూపాయల నోటు లెగిసి ఏం చేసింది చెప్పండి? మీటింగ్లో తన్ను తాను పొగుడుకుని కూర్చుంది. ఆ తర్వాత 500 రూపాయల నోటు లెగిసింది. ఇదిగో మీ అందరికంటే నేనే గొప్పదాన్ని. ఎందుకంటే మీరందరూ అయితే సిల్లరు మల్లరుగా వెళ్తారు, నన్నైతే కట్టల కట్టల కట్టి నన్ను బంగారం కొనటానికి, అలాగే వజ్రాలు కొనటానికి బీరువాలో కట్టల కట్టలుగా పెట్టి నన్ను దాస్తానికి ఉపయోగిస్తారు. మీకన్నా ఎక్కువ వాల్యూ కలిగింది నాకే అని 500 రూపాయల నోటు లెగిసి మాట్లాడి కూర్చుంది. ఆ తర్వాత మరి ఇంకొకటి లేచింది. ఏది చెప్పండి? అన్నిటికంటే పెద్ద నోటు ఏది చెప్పండి? 2000 నోటు. 2000 కాగితం లెగిసి మీరందరూ అలా కూర్చోండి, మీకంటే నేనే పెద్ద, నేను రాజకీయ అధికారుల యొద్ద ఉంటాను, రాజ్యాలు కట్టాలన్నా అధికారాలు కూలదొయ్యాలన్నా, అలాగే భూమి మీద గొప్ప గొప్ప వారు నన్ను ఖజానాల్లో దాస్తారు, మీకన్నా నేనే గొప్పదానని అన్నప్పుడు ఇవన్నీ కలిసి అందుకుంటున్నాయి, నిజమే నిజమే. కనుక ఈ 2000 నోటే గొప్పది మనకంటే. ఎందుకంటే ఎక్కడ చూసినా కట్టల కట్టలుగా ధనవంతుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, భూమి మీద అధికారాలన్నీ కూడా ఆ నోటు వల్లనే ఉన్నాయి. కనుక ఇది ఆమెకే చెందుద్ది, ఈమె గొప్పది అని వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు ఆ మూలన కూర్చునుంది ఒకటి. ఏది చెప్పండి? 5 రూపాయల బిళ్ళ. తక్కువని లేచి ఇదిగో నేను లేచి ఏం చేసింది చెప్పండి? మీ అందరికంటే నన్ను ఎక్కువగా వాడతారు. మీరందరైతే లోక సమాచారం, లోకములో ఉన్న అధికారాల కొరకు మీరు వాడబడుతున్నారు. ఈ లోకంలో ఉన్న ఏంటంటే లోక స్వలాభాల కొరకు, లోకములో ఉన్న స్వలాభాల కొరకు, అధికారాల కొరకు మీరు వాడబడుతున్నారు. నేనైతే ఏం చేస్తాను చెప్పండి? ఈ నోటు అంట, ఈ యొక్క 5 రూపాయల బిళ్ళ అంటుంది, నేనైతే దేవుని మందిరానికి వెళతా, దేవాలయాలలో అందరూ కూడా నన్ను ఎతికి ఎతికి నేను ఎక్కడున్నానా అని పట్టుకుని దేవాలయాలు మొత్తాలన్నింటిలో కూడా నన్నే తీసుకువెళ్ళి ఆ కానుకల పెట్టిలో వేస్తారు. కనుక మీ అందరికన్నా కూడా దేవుని సేవలో వాడబడేది నేనే. చెప్పండి, మీరే చెప్పండి అని అనేపాటికి వీళ్ళందరూ ఏమంటున్నారు చెప్పండిక? నిజమే నిజమే, మాకన్నా మీరే వాడుకలో ఎక్కువ ఉన్నావు. ఎందుకంటే నిన్ను ఎతికి ఎతికి కూడా ఏం చేస్తారు చెప్పండి? భక్తులందరూ ఎతికి ఎతికి నిన్నే తీసుకెళ్ళి కానుక సమర్పిస్తారు. మా అందరి జోలికి రారు. వస్తారు చెప్పండి? 2000 కానుకలు సమర్పించేవాళ్ళు ఉన్నారా? 500 సమర్పించేవాళ్ళు ఉన్నారా? 100 సమర్పించేవాళ్ళు ఉన్నారా? ఏం చేస్తారు చెప్పండి? ఎతికి ఎతికి ఎక్కడుంది చెప్పండి? 5 రూపాయల బిళ్ళ దాన్ని పట్టుకుని ఏం చేస్తాం చెప్పండి? కానుకల పెట్టిలో వేస్తాం. కనుక కానుక పెట్టిలో ఎక్కువగా మీకన్నా కూడా దేవుని సేవలో వాడబడేది నేనే. కనుక మీరైతే ఎక్కడ దాచబడుతున్నారు చెప్పండి? ఒక ఖజానాలో దాచబడుతున్నారు. కనుక మీరు ఏ రోజుకైనా సరే మీరు ఏమవుతారు చెప్పండి? తుప్పు పట్టిపోతారు. చూడండి, మత్తయి సువార్త 6:19 చూడండి, 20 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అక్కడ చిమిటే అయినను తుప్పైనను
తినిపోయినను, దాని తినివేయదు, దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలు కన్నము వేసి దొంగిలరు, దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును? నీ ధనము ఎక్కడ ఉండును? అక్కడనే నీ హృదయము ఉండును. ఉండును ఏమంటున్నారు చెప్పండి. అక్కడ దేవుని వాక్యం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు. కూర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఇనప పెట్టిల్లో దేవుడు అక్కడ ఏమంటుంది చెప్పండి? 5 రూపాయల నోటు ఏమంటుంది చెప్పండి? బిళ్ళ నేను బహుగా అందరి దగ్గర వాడబడుతున్నాను, మీరైతే దాసబడి వారి బీరువాల్లో వారి పెట్టిల్లో వారి యొక్క ఖజానాల్లో ఏమవుతారు చెప్పండి? తుప్పు పట్టిపోతారు. నేనైతే దేవుని సేవకు బహుగా వాడబడుతున్నాను. కనుక నేను గొప్ప, మీరు గొప్ప అంటే 5 రూపాయల నోటికే ఇచ్చారు ప్రాధాన్యత. అంతేనా? 5 రూపాయలు బిళ్ళకే ఇచ్చారు. ఎందుకంటే నువ్వు దేవుని సేవలో బహుగా వాడబడుతున్నావు. మేమైతే లోక ఆనందాల కొరకు వీళ్ళ సంతోషాలన్నీ తీరుస్తున్నాం, వీళ్ళకి బంగారాలు కొనిపెడుతున్నాం, ఆస్తులు సంపాదించి పెడుతున్నాం, ఆ తర్వాత వారు కట్టలు కట్టి ఎక్కడ పెడితే అక్కడే ఉంటున్నాం. కనుక మాతో అంత పెద్ద పని లేదు. పని ఉన్నదంతా దేంతో చెప్పండి? 5 రూపాయల బిళ్ళతోనే. ఎక్కడికి వెళ్ళినా ధర్మాలు చేయాలన్నా, దేవునికి ఇవ్వాలన్నా, దేవుని సేవలో కూడా మరి వెళ్ళాలి అన్నా, దేవుని దైవ మందిరానికి వెళ్ళాలన్నా 5 రూపాయలకి వెళ్ళాలన్న ఉన్న స్వతంత్రం ఈ నోట్లకు లేనే లేదు. ఉందంటారు చెప్పండి? 5 రూపాయల బిళ్ళకి బాగా స్వాతంత్రం ఉంది, ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. కనుక మొదటగా దాన్ని ఎత్తుక్కునేది మనమే. అంతేనా? ఎక్కడుందా అని ఎత్తుతాం. నన్ను మూలనున్నా సరే ఎతికి నన్ను పట్టుకుని తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఆ కానుకు పెట్టులేస్తారు. కనుక నాకున్న ప్రాధాన్యత మీకుందా చెప్పండి అంటే ఆ నోట్లన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? మమ్మల్ని తుప్పు పట్టేస్తాయి, మమ్మల్ని అనాస్త్రంగా దాస్తున్నారు. కనుక నీవైతే దేవుని విస్తరణ కొరకు, దేవుని రాజ్యం యొక్క శక్తి కొరకు నీవు వాడబడుతున్నావని మేము నమ్ముస్తున్నాము. కనుక చూడండి, 1 తిమోతి 6:10 చూడండి చెప్పండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏమవుతుంది చెప్పండి? పొడుచుకొని. అక్కడే ఉన్నా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుంటారంట. డబ్బులు ఉన్నాయంటే ఎవరికైనా సరే బీరువాలో దాస్యామంటే ఏం చెప్పండి? దొంగలు ఎమ్మడిస్తారని వాక్యం రాయబడింది. అంతేనా? దొంగలు వస్తారు. బంగారంగా కొని దానిలో పెట్టినా భయమే. అలాగే దొంగలకి ఏం చేస్తారు చెప్పండి? డబ్బు ఉందని తెలిసిందంటే ఏ టైంలో వస్తాడో ఆ పెట్టి దగ్గరే పడుకోవాలి మనం. అంతేనా? ఆ బీరువా దగ్గరే పడుకోవాలి. కానీ నాకైతే ఏ భయము లేదు. నేనేం చేస్తాను చెప్పండి? స్వాతంత్రురాలని. నన్ను ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది 5 రూపాయల నోటు. కనుక నేను పరలోక రాజ్యం వెళతా. నాకు పరలోక రాజ్యం వెళ్ళే స్వాతంత్రం ఉంది. కనుక మీకు లేదు. ఈ లోకంలో పెద్దవారిగా మీరు చలామణి అవుతున్నారు, కానీ పరలోక రాజ్యం వెళ్ళే అధికారం మీకు లేదే లేదు అని అంటుంది. కనుక దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కనుక కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునే పరిస్థితికి దిగజారిపోతుంది. కనుక మీరు పెద్ద నోట్లని మీరు అనుకుంటున్నారు, వారి దగ్గర భద్రంగా ఉన్నామని అనుకుంటున్నారే, కానీ వారి ప్రాణానికే మీరు హాని తెస్తున్నారు. నా వలన అలాంటిదేమీయో జరగదు. చూడండి, మత్తయి సువార్త 13:44 చూడండి.
పరలోక రాజ్యము ఫలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యములో ఒక ఏం దొరికింది చెప్పండి అతనికి? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక ధనము పరలోక రాజ్యాన్ని కొనే అధికారం కలిగిందంట ఒక మనుషుడికి. పరలోక రాజ్యములో మనము ధనాన్ని కొని పొలాన్ని కొని ఆస్తులు సంపాదించుకునే ఒక ఏం దొరికింది చెప్పండి? ఒక అమూల్యమైన మాట దొరికిందంట. ఈ భూమి మీద ఉండగానే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి దేవుని రాజ్యములో అతని కొరకు నివాసాలు ఏర్పరచుకునే ఒక మాట దొరికిందంట. దొరికినప్పుడు ఏం చేశాడు చెప్పండి? తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలమును అతను కొన్నాడంట. ఎందుకంటే ఇక్కడుంటే తుప్పు పట్టేస్తుంది, చెమటలు ఏం చేస్తాయి చెప్పండి, దొంగలు కన్న వేస్తారు, కావాలంటే నా ప్రాణాన్ని కూడా తీస్తారు. కనుక ఈ ధనము వల్ల నేనెందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? ఈ ధనము వల్ల శాపానికి నేనెందుకు గురి కావాలి? దేవుని సేవలో దీన్ని వాడితే నాకు పరలోకములో దేవుని సొంత ఒక స్థలము, ఒక అధికారము, దేవుని యొక్క గృహము, దేవుని రాజ్యములో నాకు స్థానము దొరుకుద్ది కదా అని ఏం చేశాడు చెప్పండి? ఒక మనుష్యుడు తాను భూమి మీద ఉన్న అధికారమంతా బలాన్ని అంతా అమ్మి పరలోక రాజ్యం యొక్క వారసత్వాన్ని కొనుక్కున్నాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 18:18 చూడండి. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవానికి నేను వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, అర్హత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యమును పలకవద్దు. నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞలను నీవు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను అనెను. యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలను విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతనిని చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటి దూరుట ఎంతో సులభమని చెప్పాను. ఒక అధికారి భూమి మీద ఉన్నాడు. అయా పరలోక రాజ్యం యొక్క వారసత్వం కావాలి. ఈ భూమి మీద సమస్తము 4 మూలల కూడా నేను అధికారాన్ని ఆస్తిపాస్తులను సంపాదించాను. నాంత ధనవంతుడు లేడు. కనుక నేను నీ యొక్క రాజ్యములో నీవు నీతిమంతుడవు, శక్తివంతుడు, నీవు పరలోక రాజ్యము నుంచి వచ్చాను అంటున్నావు. ఆ రాజ్యములో నేను కూడా నిత్యత్వంలో నీతో పాటు ఉండాలి, నన్ను ఏమి చేయమంటావు అని అడిగాడు.
తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? చేస్తున్నానయ్యా. నా ఆజ్ఞలన్నీ వింటున్నావా? అలాగే బీదలకు ఆయన ఏమన్నాడు చెప్పండి, తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా అని అడిగినప్పుడు చేస్తున్నానయ్యా, వ్యభిచారం చేయటం లేదయ్యా, దొంగతనం చేయటం లేదయ్యా, నేను ఏ అబద్ధం ఆడటలేదయ్యా, నీ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను అంటున్నాడు. ఇతను కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే, దేవుని గ్రంథాన్ని ఎరిగిన వాడే, కానీ కోట్లాస్తి గడించున్నాడు. దేవుని ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడే. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుడే అనుకోండి. కానీ అక్కడేమన్నాడు చెప్పండి, దేవుని దగ్గరకు వచ్చి నేను పరలోక రాజ్యం వెళ్ళాలయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు నాలుగు దిశల కూడా కోట్లాస్తున్నది, నేను పరలోక రాజ్యం వెళతానంటారా అని అడుగుటకు వచ్చాడు. అడిగినప్పుడు దేవుని ఆజ్ఞలన్నీ చెప్పినప్పుడు అంటున్నాడు, ఆదివారం వెళ్తున్నానయ్యా, 5 రూపాయలు సందా వేస్తున్నాను, అలాగే మరి బీదలు వచ్చినప్పుడు వారికి నేను అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నాను, కనుక నేను చేసేయన్నీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నాను, కనుక నేను పరలోక రాజ్యం వెళతానా అని అడిగినప్పుడు దేవుడు అతని గురించి ఆలోచన చేస్తాడు. యేసు ప్రభువారు ఏమన్నాడు చెప్పండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, కనుక నీకు ఉన్నది అంతా అమ్మి పేదలకిమ్ము. తక్షణమే నువ్వు చేయవలసింది, పరలోక రాజ్యం కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ఫలము నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుము. అతడు ధనవంతుడు ఏం చేశాడు, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలను విని మిక్కిలి వ్యసనపడి యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని, ఎంతో దుర్లభము అని చెప్పాడు. ఎందుకంటే ఒంటైనా సూది పెద్దలో నుంచి వెళ్ళిపోద్ది, కానీ ఈ ధనవంతులు మాత్రము దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. ధనాన్ని మీద దృష్టి కలిగిన వారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాన్ని ప్రేమించి ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుడికి కానుక 5 రూపాయలే ఇచ్చేది, కనుక వీళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా పదాజ్ఞలను మీరు అనుసరిస్తున్నారా? నా పదాజ్ఞలలో మీరు ప్రతి విషయాన్ని అనుసరిస్తున్నారా? అనుసరించినప్పుడు దేవుని రాజ్య వారసులు అవుతారు. కనుక మీరు అన్యాయముగా మీరు దేవుని ఆజ్ఞలను ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని నీతిని మార్చి అన్యాయముగా మీరు ప్రవర్తిస్తున్నారు. కనుక మీరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మీకు కలిగినవన్నీ అమ్మి వాటిని బీదలకు ఇవ్వండి. ఇస్తే మీరు దేవుని రాజ్యములో మీరు ఎలా ఉంటారు చెప్పండి, ధనవంతులుగా ఉంటారు, గొప్పవారిగా ఉంటారు. లోకా సువార్త 21:1 కానుక పెట్టెలో తమ కానుకలను వేయుస్తున్న ధనవంతులను ఆయన పారజూచెను. ధనవంతులందరినీ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన పారజూచెను, పారసూచి ఉన్నాడు. ఒక బీద యెదవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా సూచి ఈ బీద యెదవరాలు అందరికంటే ఎక్కువ వేసనని నీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు వేసనని వారితో చెప్పెను. అక్కడ ఉన్న కానుక పెట్టి దగ్గర యేసు ప్రభువారు కానుకలు ఎవరు వేస్తున్నారా అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, చూస్తున్నాడంట. అనేక మంది ధనవంతులు ఆ కానుక పెట్ట దగ్గరకు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి, వారు ఎతికి ఏం చేస్తున్నారు చెప్పండి, 5 రూపాయలు బిళ్ళలు వేస్తున్నారు. యేసు ప్రభు వారు చూశారు,
వారికి ఇచ్చిన సమృద్ధిలో నుండి ఎతికి ఎతికి వారికి ఇచ్చిన ధనాన్ని దాసుకుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వెతికి 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 ఏ ఇచ్చున్న మనుషులను చూశాడంట. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మహేంద్రుడిని వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కనెక్టర్ పనిచేస్తున్నానండి. నేను చిన్నతనం నుంచి కూడా నాస్తికుడిగా పెరిగాను, ఏ దేవుడు నమ్మేవాడు కాదు. అలాంటి నా జీవితంలో మన మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారండి, చాలా కార్యాలు చేశారన్నమాట. అందులో ముఖ్యమైన కొన్ని సింపుల్గా చెప్తాను. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనమాట. అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు. అలాంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చాము. మన మందిరానికి వచ్చిన 6 నెలల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు వ్యాధి తగ్గిపోయి బాబుకి 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. గత 5 సంవత్సరాల నుంచి కూడా బాబుకి చిన్న మెడిసిన్ కూడా వేయట్లేదు క్యాన్సర్ సంబంధించి. అంత సంపూర్తి స్వస్థ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే నేను ప్రతి సంవత్సరం కూడా టెస్టులు చేపిస్తున్నాను, అయినా కానీ ఏ చిన్న ఇబ్బంది కూడా లేదనమాట. 1% కూడా ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఆ స్కాన్ రిపోర్ట్స్లో. భయంకర నడుము నొప్పి ఉండేదండి. ఆ నడుము నొప్పితో గత 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలను అన్ని వైద్యాలని చేయించానండి. ఏ వైద్యంలో కూడా నాకు స్వస్థత రాలేదనమాట. చివరికి డాక్టర్లను కలిస్తే ఆపరేషన్ తప్ప వీనికి ఏం చేసినా తగ్గదని చెప్పారు. నడుముకు ఆపరేషన్ కూడా చేయించాను, డిస్క్ ఆపరేషను. ఆపరేషన్ చేయించి తగ్గకపోగా నా వ్యాధి తీవ్రత పెరిగింది. నా బాబు తగ్గా కూడా యాక్చువల్గా నేను బాబు తగ్గింది, ఫస్ట్ బాబుకే తగ్గింది. బాబు తగ్గా కూడా నేను దేవుడు నమ్మలేదండి. నా డౌట్ ఏంటంటే బాబు తగ్గించిన దేవుడు అయితే నాకు కూడా తగ్గించాలి కదా. మరి నాకు తగ్గట్లేదంటే బాబుకి ఆ రిపోర్ట్ తప్ప ఎందుకే వచ్చి ఉంటుంది, నాకు ఈ దేవుడు చేసిన కార్యం కాదేమో అని అనుకు అవిశ్వాసం ఉండేవాడు అనమాట. ఆ విషయాన్ని దయ్యగారు నన్ను గమనించి నన్ను హెచ్చరించారు, నువ్వు విశ్వాసం నడవలేకపోతున్నావు, ఎందుకంటే నీకు స్వస్థ రావట్లేదు, ఎంతోమంది తగ్గిపోతుంది, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, నీకు మాత్రం తగ్గట్లేదంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి తగ్గట్లేదు, విశ్వాసంతో నువ్వు నడువు, ఎందుకు తగ్గదో చూద్దాము అని చెప్పేసి నేను చెప్పినట్టు 1 నెల రోజులు కరెక్ట్గా 1-7 వారాలు నడువు నడవకుంది, తగ్గపోతే ఇంక నీ ఇష్టం ఏమైనా మందిరానికి కూడా రావాల్సి లేదని చెప్పారు. అంత విశ్వాసంగా అంత గట్టిగా నాకు అయ్యగారు చెప్పడంతో ఆయన అయ్యగారు చెప్పినట్టు నడుచుకోవడం మొదలుపెట్టారండి. కరెక్ట్గా 4 రోజుల్లోనే అయ్యగారు చెప్పినట్టు ఎట్ట చెప్పారో అలా నడుచుకోవడం మొదలుపెట్టాను. నా మాట తీరు నా జీవితాన్ని మార్చుకున్నాను అనమాట. 4 వారాలు తిరిగేదల్లా నా అంత భయంకరమైన వ్యాధి, ఎన్ని మందులు వాడినా తగ్గిన వ్యాధి, ఏ ట్రీట్మెంట్ చేసిన తగ్గిన వ్యాధి, ఆపరేషన్ కూడా చేసిన తగ్గిన వ్యాధి ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియకుండా తగ్గిపోయిందండి. ఇప్పటివరకు తగ్గుతాయి, నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు ఫైన్ అవుతుంది. ఇంతవరకు ఆ వ్యాధి లక్షణాలు ఏమి నాకు కనిపించట్లేదు. అంత గొప్పగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గత ఈ వారంలోనే మా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేసి దేవుడు తెచ్చాడు. మా అమ్మగారికి గత 2-3 వారాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. నేను టెస్టులు చేపిస్తున్నాను, మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుందన్నమాట. ఈ వారంలో ఇంకో టెస్ట్ చేశారు, ఒక స్కాన్ చేస్తే ఆ స్కాన్లో కిడ్నీ మీద చిన్న గడ్డలాగా ఉందన్నమాట. మా అమ్మ డాక్టర్ చెప్పారు ఇదేదో డౌట్గా ఉందండి నాకు, ఏది క్యాన్సర్ ఏమో అని డౌట్గా ఉంది నాకు అని చెప్తే నాకు చాలా భయపడ్డాను. మనసులో అనుకున్నాను అనమాట, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా ఉంటే నేను మందిరం సాక్ష్యం చెప్తున్నాయా అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 3వ టెస్ట్ స్కాన్ చేశారండి, కాంట్రాస్ట్ టెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్టు మొన్న వచ్చింది. డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పారు మేడం, మీద క్యాన్సర్ గడ్డ కదా, ఏం లేదు కదండి, అది మామూలు గడ్డాను, మెడిసిన్తో తగ్గిపోతే ఇబ్బంది ఏమీ లేదు, 10 రోజులు వాడితే మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పారు. అంత గొప్పగా దేవుడు నన్ను నా బిడ్డలని నా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. ఇదంతా మన మందిరంలో దేవుడు చేసిన కార్యాలుగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేద ఉన్నా సరే విశ్వాసం నడవండి, మీకు గ్యారంటీగా దేవుడు కార్యాలు చేస్తారండి, అందరూ స్వస్థత దొరుకుద్ది. అందుకు నేనే సాక్ష్యం అండి, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాదు.